Indro Vishvasya Rajati. ब्रह्मणस्पतिर्विजयते तराम् भगवन् महर्षि रमणाय नमः काव्यकंठवासिष्ठ श्री गणपति मुनये नमः श्री गुरुदत्तात्रेयाय नमः श्रीमात्रे नमः కావ్యకంఠ వాసిష్ఠ శ్రీ గణపతి ముని జీవిత చరిత్రము. నాయనా అను తెలుగులో శ్రీ గుంటూరు లక్ష్మీకాంతముగారు రచించినటువంటి గ్రంథములోని పంచమఖండము నాల్గవ ప్రకరణము. రేణుక దర్శనమిచ్చి అస్త్రవిద్యా దర్శనమిచ్చుట. నాయన పడైవీడు నుండి వేలూరు బయలుదేరదలిచి ఉండగా శ్రీరమణుని కడకు వెళ్లిన నారాయణ ఘనాపాటి మరలివచ్చెను. దేవి స్వయముగా స్తోత్రమును స్వీకరించిన వార్తకు రమణుడు హర్షమును వెలిబుచ్చెనని అతడు చెప్పిన పిదప శ్రీరమణుని సందేశమును ఈ విధముగా తెలిపెను. భగవాన్ రమణుడు, ఈ గ్రంథమును మీరు తొందరగా పునరుద్భవింపజేయవలనని కోరెను. స్వయముగా దేవి స్వీకరించినప్పుడు ఫలము ఆమె స్వయముగా ఇయ్యకుండునా అనెను. స్వగురుని ఈ వాక్యములను ఆశీర్వాదము వలె నాయన ఎంచి ఇరువుర శిష్యులతోడను వేలూరు వెళ్లి పుణ్యాహవాచనోత్సవము ముగిసిన వెంటనే వారిని తమ ఇళ్లకు పంపివేశెను. అప్పటి వరకు కళ్యాణరామునిపైనున్న స్వల్ప దేవతావేశము ఒకనాడు ఒక సందేశముని ఇట్లు నాయన కొరకు పల్కి విరమించుకొనెను. 40 దినములు నీవు దీక్షభూనుము, నన్ను నీవు చూచెదవు, నా అనుగ్రహమును పొందుదువు. ఇట్టి అనుగ్రహతత్వము గల రేణుక యొక్క కృపచే స్త్రీ శిశువై జన్మించి ఆపదలను దాటించిన ఈ బిడ్డకు రేణుకానామములలో ఒకటగు వజ్రేశ్వరి అను పేరు ఉంచబడెను. పిమ్మట నాయన ఒంటరి అయి తపస్సునకు వెడలి గురుని దర్శించుకొనిన తరువాత రేణుకాక్షేత్రము చేరెను. అక్కడ పూజారియే నాయనకు సేవ చేయుచుండగా నాయన తపోదీక్షభూని అహమ్మూలాన్వేషణమే సాధనగా గొనెను. పగళ్ళు మాత్రమే దీక్షాబద్ధుడై కోవెలలో గుర్చుండి రాత్రులందు సత్రములో విశ్రమించుచుండెను. పగళ్ళు ఉపవాసముండి సాయంత్రములందు పాలను త్రాగుచుండెను. దుష్టులకు భయంకరమై శిష్టులకు శివంకరమయ్యోప్పు రేణుక యొక్క అనుగ్రహమందు నాయన సంపూర్ణ విశ్వాసముంచి అచంచల బుద్ధిచే తపస్సు ఆచరించుచుండ అచ్చటి పవిత్ర ప్రశాంత వాతావరణము ఎంతయో సహాయభూతమయ్యను. ఆలోచించగా స్పందములు కరడుగట్టు హిమవన్ నగ ప్రాంతము కంటే స్పందములను శాంతింపజేయు మలయపర్వత ప్రాంతములు అధికానుకూలములు. ఇవి శరీర మనస్సుల రెండింటికిని విశ్రాంతినిచ్చును. ఈనాటి ప్రజల దృష్టిలో రేడియో ప్రసార కల్లోలములచే మనస్సును మొద్దుబరచి దిమ్ముబుట్టించు తలనొప్పి కేంద్రములు విశ్రాంతికి తావులుగా ఎంచబడుచున్నవి. ఒక కష్టమును మరపించుటకు అంతకంటే పెద్ద కష్టమును కల్పించుటయు గొంతుకకు వ్యాధి వచ్చినదని అది వ్యాపింపకుండుటకు గొంతుక కోయుటయు నేటి చికిత్సోపాయములు. కావున రేణుకాక్షేత్రము వంటి నిశ్శబ్ద స్థలములు ఇప్పటి వారికి నిర్జీవ స్థావరముగా దోచవచ్చు, కాని తపస్సాధకులకు అత్యంత సుఖవంతమనుట అతిశయోక్తి కాదు. 40 దినముల దీక్ష ఇట్టే గడిచెను. దేవతా దర్శనము ఇంకనూ కాలేదు. అందువలన తుదినాటి సాయంత్రము పాలను ఆరగించిన పిదప మరలా స్నానమాచరించి అర్ధరాత్రి వరకు నాయన దీక్షాబద్ధుడై కోవెల ప్రాకారములోని దేవస్థానపు ఆఫీసు కడ కూర్చుండెను. అక్కడనే గోడకు ఒక గడియారం ఉండెను. దాని ప్రకారము అర్ధరాత్రి సమీపించెను. ఇంతలో వెన్నెముకయందు విచిత్రమగు నీరసము దోచెను. అది పుట్టుటయే తడవుగా తిరువత్తియూరులో సంభవించినట్లే దుర్భరమయ్యెను. అప్పటివలే మహర్షి సాన్నిధ్యం అపేక్షింపకున్నను వాసిష్ఠుడు కూర్చుండజాలక శవాసనమున పరుండి కన్నులు మాత్రము తెరచియేయుంచి ధ్యానమును విడువకుండా చూచుచుండగా శరీరము తాళవృక్ష ప్రమాణమై పెరిగెను. అప్పుడు కన్నులు తెరిచియున్నను శరీరముపై స్మారకమతనికి దప్పెను. ఆ సమయమందు ఒక విచిత్రము సంభవించెను. శరశ్చంద్రుని మించిన వర్చస్సు కలిగి నేత్రములకు చూడ వేడుకయ్యొప్పు
ఒకనొక దేవత వాసిష్ఠుని ఎదుట ప్రాదుర్భవించగా ఆమె యొక్క భూషణాలంకారములను బట్టి శరీరమందున్న గొప్పదగు తేజస్సును బట్టి చుట్టూ ఆవరించియున్న పరిజన విశేషమును బట్టి ఆమె నిశ్చయముగా రేణుకయ్యని అతడు త్రుటిలో నిర్ణయించుకొనెను. కాని కూర్చుండుటకు నడుమునందు నిలబడుటకు పాదములందు శక్తిలేక వాసిష్ఠుడుండగా దేవి అతని పిక్కలగడ కూర్చుండి అతని ఎడమ తొడపై గోటితో వ్రణమగునట్లు గీసెను. వెంటనే దివ్యశక్తి శరీరమందు ప్రవహించి నీరసమును పారద్రోలినందున వాసిష్ఠుడు కూర్చుండి 200 చేటికలతో కూడియున్న దేవిని స్పష్టముగా దర్శించెను. పిమ్మట నిలబడుటకు అతడు ప్రయత్నించుచుండగా నన్ను నీవు అనుసరింపుమని ఆమె ఆజ్ఞాపించెను. చేటికలు మాయమయిరి. ఆజ్ఞ చొప్పున వాసిష్ఠుడు ఆమెను అనుసరించుచుండగా ఆమె ఆలయమునకు పశ్చిమ భాగములోనున్న మారేడు చెట్టు వరకు వెళ్ళి ఆ చెట్టు చుట్టూను కట్టబడిన వేదికపై కూర్చుండెను. అంత వాసిష్ఠుడు ఆమెకెదురుగా సాంజలిబద్ధుడై నిలబడి నేను ఎవడను అని ప్రశ్నించెను. ఆమె మందస్మిత వదనయ్యై బదులు పలుకక వేదిక నుండి లేచి కోవెలకు ప్రదక్షిణపూర్వకముగా పోయి వాసిష్ఠునిచే అనుసరింపబడుచు ఏకముఖ కుమారస్వామి ఆలయము జొచ్చెను. పిమ్మట కుమారస్వామి హస్తమందున్న శక్త్యాయుధమును దీసి ఆమె వాసిష్ఠుని చేతికిచ్చెను. అది ఏ వేలాయుధము! అతడది అందుకొని భుజమున ధరించిన తోడనే ఆమె కోవెలకు అప్రదక్షిణముగా పోయి వాసిష్ఠునిచే వెంబడింపబడుచు నిజ గర్భాలయము దరికి వెళ్ళి అంతర్ధానమయ్యెను. వాసిష్ఠునకు పూర్వస్మారకము వచ్చి చూచుకొనగా తాను అది వరకు పండుకొనిన స్థితి అందే ఉండెను. కొద్ది క్షణములలో మరల శరీరము తాళవృక్ష ప్రమాణముగా పెరుగుట వాసిష్ఠుడు గుర్తించుకొనెను. మరల శరీర స్మారకము తప్పెను. మరియు పూర్వము వలనే దేవి వచ్చి ఈసారి దక్షిణ తొడపై గీయగా పూర్వము వలనే శక్తిదారోదయము సాక్షాత్ దర్శనము కలిగెను. మరలా ఆజ్ఞాపింపబడి అతడు అనుసరించుచుండగా ఆమె పూర్వము వలనే శక్త్యాయుధమునిచ్చి ఈసారి ఆలయమునకు ఉత్తర భాగమందున్న వేదికామంటపమందు కూర్చుండెను. అక్కడ గోడనున్న ఒక చిన్న గూటి నుండి ఆమె ఒక ఔషధమును దీసి భుజించుటకు వాసిష్ఠుని చేతికిచ్చెను. అతడు అది గైకొనిన వెంటనే తినెను. పిమ్మట దేవి అట్లే కూర్చుండి, ఓ వత్సా, నీవు ఎప్పుడు జారని మనస్సుతో నిరంతర తపస్సునందుందువో అప్పుడు 20 నీవు సిద్ధిని నిశ్చయముగా పొందుదువని చెప్పెను. అటు పిమ్మట ఆమె అంతర్ధానమయ్యెను. వాసిష్ఠునకు పూర్వస్మారకము రాగా పూర్వము పరుండియున్న స్థలమందే ఉండెను. మరి ఎట్టి దర్శనము అటు పిదప లేక అతడు ఆ రాత్రికక్కడనే పరుండి తెల్లవారిన పిదప తొడలు చూచుకొనగా రక్తచిగ్నితమగు రేఖలు స్వల్ప వ్రణములై 2 స్పష్టముగా అగుపడుచు రాత్రి పొందబడిన దర్శనానుభవము స్వప్న సంబంధముగాదని రుజువునర్చుచుండెను. ఆ చిక్నలు వాసిష్ఠునకు గగుర్పాటు కలిగించెను. వెంటనే అతడు స్నానాద్యనుష్ఠానములను నిర్వర్తించుకుని దేవిని దర్శించిన పిమ్మట దేవి యొక్క ఆలయమును అంటియున్నట్లు వెనుక భాగములో ఉన్న ఏకముఖ కుమారస్వామి ఆలయమున కూర్చుండి గతరాత్రి దర్శనమును స్మరించుకొనెను. దేవి యొక్క స్వరూపము కన్నులకు కట్టినట్లు జ్ఞప్తి పదమునకు వచ్చెను. ఆమె మందస్మిత వదనము కటాక్ష వీక్షణములను బరపు విశాల నేత్రములు మృదు మధురములగు వాక్కులు హంసగమనము వంటి నడక పద్మముల వంటి పాదములు సర్వలోకములను శాసించి అనుగ్రహించు హస్తితుండము వంటి హస్తము నిత్యపూర్ణ చంద్రకళామయమైన ఓజస్సు వెంటనే మనోనేత్రమున స్పష్టాకృతిని పొందెను. ఆకృతిని అట్లే చింతించుచుండగా వజ్రదండమనబడు వెన్నెముక శక్తివంతమై అందుండి నాడులను తల్లహరి పొందుచున్నట్లయ్యెను. వెంటనే ఏకముఖ కుమారస్వామి యొక్క శక్త్యాయుధమే అనగా వేలాయుధమే ప్రతి మానవుని వజ్రదండమని తట్టి మూలాధారము మొదలగు ఆజ్ఞాశ్చక్ర పర్యంతము గల షట్చక్రములు అతని యొక్క షణ్ముఖములగుచు ప్రతి శరీరమునందు అతని కార్యరూపమును ప్రకటించుననియు ఆజ్ఞాశ్చక్రమునకు ఈవల షణ్ముఖములై వ్యాపించు శక్తియే శరీరము నుండి నివృత్తి దృష్టి పొంది నిర్విషయులైనటువంటి వారికి దివ్య వజ్రాస్త్రశక్తియై ఆజ్ఞాశ్చక్రమందున్న రుద్రగ్రంథిని భేదించి
ఆవల హృదయగతమగు అమృతానాడిచే ఏకముఖ తత్వమును ప్రదర్శించుననియూ తట్టెను. రుద్రగ్రంథిని భేదించు శక్తి నుండి పుట్టిన ఏకముఖ కుమార రూపమే ఆత్మజ్ఞానముననుగ్రహించు ఏకముఖ కుమార రూపమనియూ, అదియే శరీరాంతము వరకు వజ్రదండమందు విద్యుద్రూపమున వ్యాపించి శరీర వ్యాపారమును శాసించుట ద్వారా అనుగ్రహించునప్పుడు షణ్ముఖ రూపము లేదా వజ్రాస్త్ర రూపమగుననియు నాయన బుద్ధి యందు తట్టెను. అందువలన రుద్రగ్రంథి విభేదమును పొంది అమృతత్వసిద్ధి బడసిన యోగులందు వారి శరీరములు ఉన్నంతకాలము శక్తి నిరంతరము రెండు ముఖములతోడను నిర్విషయమై వారి శరీరములను పొందియుండునని స్పష్టమయ్యను. ఒకటి, ఆత్మయే సర్వమను జ్ఞానమునిచ్చు పుత్రరూపము. మరి ఒకటి, శరీరము లేదా ఈ విశ్వము ఆత్మ యొక్క ఒకనొక రూపమును అనుభవమునిచ్చు పుత్రరూపమనియు నాయన స్థిరపరుచుకొనెను. ఆ రెండింటిలో క్రమమునుసరించి యోగులందు రెండవది అనుభవమునకు వచ్చిన పిమ్మట, అనగా ఈ విశ్వము ఆత్మ యొక్క ఒకనొక స్వరూపమని అనుభవమునకు వచ్చిన పిమ్మట మొదటిది వచ్చునుగావున గణపతి స్కంధులు ఈ విధముగా జ్యేష్ఠ కనిష్ఠులగుచుండిరనియు, వారిలో వజ్రదండము అనేది తుండము ఒకనికి ఆయుధమై ఇంకొకనికి అమృతానాడి శక్త్యాయుధమగు అస్త్రమగుననియు వాసిష్ఠుడు ఉత్తర క్షణమున గ్రహించెను. ఈ విధముగా గ్రహించుకొని వాసిష్ఠుడు తనకు పూర్వపు రాత్రి రెండుసార్లు వసగబడిన శక్త్యాయుధము ఈ తుండాస్త్రముల రెండింటినీ అనుగ్రహించు వైద్యుత విద్యను సూచించుచున్నట్లు తెలుసుకొనెను. ఆ విద్య లోకమును బొందుటకు రెండు విధములైన ప్రయోజనములను కలిగిన మంత్రమేదో గావలననియు, ఒక ప్రయోజనము చేత బాహ్యతమస్థాపములు సంహరింపబడి ఇంకొక దానిచేత ఆంతర్యతమస్థాపములు సంహరింపబడుటకు సువ్యక్తముగావలననియు ఊహించి అట్టి మంత్రముచే రమణుడు ఉపదేశించిన తత్వమునకు కవచమేర్పడి రమణుని లోకహిత కార్యము పూర్ణముగా గల్గునని ఎంచెను. శ్రీరమణుని ముఖము నుండి తత్వము సువ్యక్తమైనట్లే తన ముఖము నుండి మిగిలినది సువ్యక్తముగావచ్చునని వాసిష్ఠుడు విశ్వసించి అట్టి మంత్రదర్శనమునకు ఎదురుచూచెను. ఇట్లుండగా తాను కూర్చుండిన ఆలయములోనికి ఒక జటాధారి ముని వెళ్ళి ఏకముఖ కుమారుని శక్త్యాయుధమును గైగుని వెలుపలకు వచ్చి నాయనవైపు చూచి అంతర్ధానమయ్యెను. అతడే రేణుకాపుత్రుడైన పరశురాముడు కావచ్చునని స్ఫురించెను. వెంటనే వేదములోని ఒక సూక్తపాదము హఠాత్తుగా బుద్ధికి స్ఫురించెను. ఈ సూక్తపాదము ఋగ్వేదము సప్తమ మండలములోని రెండవ అనువాకములో 32వ సూక్తములోనిది. ఇదియేమి ఇట్లు స్ఫురించినని దానిని ధరించి సూక్తమునంతను స్ఫురింపజేసుకొనగా 27 పాదములుగా ఉన్న ఈ సూక్తమందు ఒక వింత దోచెను. తనకు విచిత్రముగా స్ఫురించిన పాదము ఆ ఒక్క పాదము విరాట్ ఛందస్సులో ఉండి మిగిలినవన్నీయు బృహతీ ఛందస్సులో ఉండుటకు ఈ ఒక్క పాదమే సూక్తమంతటికీ హృదయముగావచ్చునని తోచి దాని అర్థముతో సూక్తమునంతను మధించుకొనెను. ఆశ్చర్యము, ఈ విరాట్ ఛందస్సుతో బద్ధమైన పాదమే దివ్యమైన అస్త్రవిద్యామంత్రమని స్ఫురించి దాని ప్రయోగ విధము ఇట్టే అవగతమయ్యను. భార్గవరామునియందు అవతరించిన దివ్యతత్వస్వరూపమునకు ఇది మంత్రకవచమని వాసిష్ఠుడు నిశ్చయించుకుని ఈ మంత్రదర్శనమును ప్రయోగ విధానముతో సహా అనుగ్రహించి తన జీవితాభిలాషను సిద్ధింపజేసిన రేణుకా పరశురాములకు హృదయపూర్వక వందనములను అర్పించుకొనెను. అట్లే రేణుకకు పుత్రునివలే కార్తికేయ తత్వముచే అవతరించి తనకు గురువై తత్వోపదేశమునకు కవచమైన మంత్రదర్శనమునకు అనుకూలతను గల్పించిన శ్రీరమణునకు వందనములను అర్పించుకొనెను. విరాన్ మహామంత్రమని పేరుగాంచి వశిష్ఠ ఋషికి తొలుత దర్శనమై అతని పుత్రుడైన శక్తికి పిదప దర్శనమై ఉభయుల పేర్లతో వేదమందు ప్రసిద్ధమైన ఈ దివ్యాస్త్రమంత్రము ఈ కాలములో తిరుగ వాసిష్ఠ నామధేయునకు దర్శనమై పునరుద్ధరణమును పొందుట ఒక అద్భుత విశేషమనక తప్పదు. దీనివలన మన వాసిష్ఠుడు నవయుగ వేద వాసిష్ఠుడై వేదసూక్త హృదయములను భేదించుటకు అధికారమును కూడా పొందినవాడయ్యను. ఆ అధికారమునెరిగి అతడు ఆనాటి నుండి మునిబిరుదమును స్వయముగా వహించెను. దర్శనమైన ఈ విరాణ్ మహామంత్రము ఇట్లున్నది. రాయస్కామో వజ్రహస్తం సుదక్షిణం పుత్రో నపితరం హువే
విరాణ్ మహామంత్రము జయసాధక విద్య అని ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ మహామంత్రమునకు అర్థము రాయస్ అనగా ఇహపరములు రెండింటికీ చెందు సకలైశ్వర్యములను సూచించును. కామో అనగా కామించువాడనై కోరువాడనై, వజ్రహస్తం సుదక్షిణం అనగా వజ్రాయుధమును హస్తమందున్నవాడును, దక్షిణ భాగవర్తియు అగు ఇంద్రుని అనగా మానవుల యొక్క సూక్ష్మ హృదయము కుడివైపున నుండును గనుక హృదయేశుడు దక్షిణ భాగవర్తి. రమణ మహర్షి హృదయస్థానమును మనకు ప్రత్యక్షముగా తెలిపియున్నారు. రొమ్మునకు కుడివైపున 2 వేళ్ల దూరములో ఉన్నటువంటిదియే సూక్ష్మ హృదయము. ఆ విధముగా వజ్రహస్తం సుదక్షిణం అనగా వజ్రాయుధమును ధరించి దక్షిణ భాగవర్తి అయి హృదయమునందున్నటువంటి ఆ ఇంద్రుని పుత్రోన పితరం హువే అనగా ఆ ఇంద్రుడనబడు తండ్రిని పిలుచు కొడుకువలే, ఆ ఐశ్వర్యములయందు తనకు హక్కున్న ఒక పుత్రుని వలె అర్థించుటకు పిలుచుచున్నాను అనేది ఈ మంత్రము యొక్క అర్థము. ఇహపరములకు చెందు సకలైశ్వర్యములను కామించువాడనై, వజ్రాయుధమును హస్తమునందు ధరించినవాడును, దక్షిణ భాగవర్తీయునైన నా తండ్రియగు ఇంద్రుని పుత్రుడు తండ్రినర్ధించు రీతిన నా తండ్రి అయిన ఇంద్రుని అర్ధించుచూ నేను పిలుచుచున్నాను. ఇది ఈ మంత్రమునకు గల యథార్థము. 20 అక్షరములు గల ఈ మంత్రవిద్యకు అధిష్టాన దేవత ఇంద్రాణీదేవత. ఆమె అంశావతారమును పొందిన రేణుకయు దేవతాస్వరూపిణియే. 20 సార్లు ఆమె గుండె బాదుకొనుట 20 శబ్దాక్షరములను సూచించుటకై అలంకార భాషాప్రియులు ఆ విధముగా వ్రాసియుందురని వాసిష్ఠుడు నిర్ణయించుకొనెను. తచ్చ్రవణముచేత అనగా ఆ మంత్రమును వినుటచేత పరశురామునియందు అస్త్రబలము ఉద్బోధించెను. దానితో అతడు 20 సార్లు భూమిని జయించననుటయు అన్ని అక్షరములు గల ఈ మంత్రము జయసాధక విద్య అనుటకే. ఉమాసహస్రము ఈ విధముగా రమణ గణపతుల ఉభయులకు అవతారతత్వములను తదావశ్యకతను వ్యక్తపరచుటకు ఫలించెను. ఓం తత్సత్. ఇంద్రో విశ్వస్య రాజతి.